ఫేస్ చేస్తున్నాం. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను అందజేరున్నారు. ఎమ్మెల్యే కోటాలో బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీ అయ్యారు. ఇక గవర్నర్ కోటాలో కర్రీ పద్మశ్రీ ఎమ్మెల్సీ అయ్యారు. నిన్న వైసీపీలో కీలక నేతలైన మోపిదేవి వెంకటరమణ బీదామస్తాన్ రిజైన్ చేశారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వీరిద్దరూ కూడా రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో మండలి చైర్మన్ కు వీరిరువురు రాజీనామా లేఖలను అందజేరున్నారు. ఎమ్మెల్యే కోటాలో బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీ అయ్యారు. గవర్నర్ కోటాలో కర్రీ పద్మశ్రీ ఎమ్మెల్సీ అయ్యారు. నిన్న వైసీపీలో కీలక నేతలైన మోపిదేవి వెంకటరమణ బీదామస్తాను రిజైన్ చేశారు. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, వీరిద్దరి రిజైన్ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, వైసీపీకి షాక్ల మీద షాక్లు అయితే తగులుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా ఒక్కొక్క నేత వైసీపీని వీడి పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న తాజాగా ఎంపీలు రాజీనామా చేయగా నేడు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయడం కొంచెం ఆ పార్టీకి దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు కూడా ఒకళ్ళు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైతే మరొకళ్ళు గవర్నర్ కోటలో కూడా ఎన్నుకోవడం జరిగింది. ఏ దానికి సంబంధించి కర్రీ పద్మశ్రీ అను బల్లి కళ్యాణ చక్రవర్తి ఇద్దరు కూడా రాజీనామా చేయటం, ఇటు పార్టీకి రాజీనామాతో పాటు అటు ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా అయితే చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి మండలి చైర్మన్ కూడా రాజీనామా పత్రాలను కూడా పంపించబోతారు. స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ పత్రాలని స్వయంగా మండలి చైర్మన్ కూడా అందించే అవకాశం కనిపిస్తూ ఉంది. మండలి చైర్మన్ కనుక అక్కడ అందుబాటులో లేని పక్షంలో అక్కడ ఉన్న సెక్రటరీ, ఎవరైతే మండలకు సంబంధించి సెక్రటరీ ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో ఆయనకి ఈ రిజైన్ లెటర్స్ అందించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అందుకున్న తర్వాత వెంటనే ఈ రాజీనామాలు కూడా ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వారిద్దరూ కూడా రిజైన్ చేసిన తర్వాత ఏ పార్టీకి వెళ్తారనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వైసీపీ నుంచి ఎక్కువ మంది, ఎందుకంటే జగన్కు సంబంధించి ఎక్కువగా సన్నిహితులే జగన్ నుంచి విడిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఎంపీలు ఎమ్మెల్సీలు స్థానాలు ఎక్కువ గురించి కూడా రిజైన్ చేయటం, అటు నుంచి టీడీపీకి కానీ లేకపోతే బీజేపీకి కానీ ఎక్కువ మంది వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. టీడీపీ నేతలు కానీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక క్లియర్ డైరెక్షన్ అయితే ఆ పార్టీలను వీడి వచ్చే వాళ్ళకైతే ఒక క్లియర్ డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ పార్టీ సభ్యత్వ రాజీనామాతో పాటు అక్కడ ఉన్న పదవి ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో ఆ పదవికి కూడా రాజీనామా చేసిన తర్వాతే వారి సంబంధించి వాళ్ళ వ్యవహార తీరు గత ప్రభుత్వంలో చూసుకుంటూ ఉంటే మనం 2019 నుంచి 2024 కాలంలో కూడా పదవులు అనుభవిస్తేనే టీడీపీ టార్గెట్గా, అలాగే ప్రతిపక్షాలు బీజేపీ కానీ జనసేన కానీ టార్గెట్గా కూడా నేతల యొక్క వ్యక్తిగత విమర్శలు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాళ్ళ నేతలను ఎవరైతే రిజైన్ చేసి వస్తూ ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత తీరును కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే పార్టీకి కనుక కంపల్సరీగా వాళ్ళ ఉపయోగం ఉందంటేనే తీసుకునే పరిస్థితి ఉంటుంటూ కూడా ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అయితే జనసేన అయితే ఇప్పటి వరకు చోటాపోకట నాయకులను అయితే పార్టీలో చేర్చుకుంటా ఉంది. వాళ్ళను కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు, గతంలో వాళ్ళ పొలిటికల్ హిస్టరీ ఎలా ఉంది, వాళ్ళ పక్క పార్టీతో ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉంది అనే విషయాలపై కూడా అంతా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పై స్థాయిలో కంపల్సరీగా వాళ్ళ తీరునే ఎక్కువగా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి కంపల్సరీగా పార్టీకి రిజైన్ చేసిన తర్వాత, అలాగే ఎమ్మెల్యే పదవులు కానీ ఎమ్మెల్సీ పదవులు కానీ అలాగే ఎంపీ పదవులు కానీ రిజైన్ చేసిన తర్వాత అప్రోచ్ అయితే కనుక వాళ్ళ తీరుని బేస్ చేసుకొని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బేస్ చేసుకొని తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎంపీలు ఇద్దరు రిజైన్ చేసి అక్కడ రాజ్యసభలో కూడా రిజైన్ చేసి వచ్చేసారు. కాబట్టి వాళ్ళని తీసుకోవాలా లేదా అనే చర్చ అయితే కొంత నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీలు కూడా రిజైన్ చేయబోతూ ఉన్నారు. మండలి చైర్మన్కి ఆ రిజైన్ లెటర్లు కూడా అందించబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేణుశ్రీ, అయితే ఇలా పార్టీని ఒక్కరి వెంట ఒకరు కూడా వీడిపోతూ ఉన్నారు. సో దీని మీద అసలు వైసీపీ కార్యకర్తలు అంటే అధిష్టానం ఏ విధంగా అంటే జగన్ అసలు స్పందనే లేదు, మరి కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు?
అంటే పార్టీని విడిపోతున్న నేపథ్యంలో కూడా అధినేత ఇప్పటివరకు ఈ పార్టీలు విడిపోతున్న నేతలపైన కూడా ఎక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేవు. 4వ నెల గడుస్తున్న తరుణం ఒక్కొక్క నేత కీలక నేత, ఎందుకంటే వైసీపీ అధినేతకు చాలా సన్నిహితంగా వ్యవహరించే వాళ్ళే వెళ్ళిపోతాం ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరికొంతమంది నేతలు అయితే గత పార్టీల నుంచి మళ్ళీ 2019 నుంచి 2024 కాల సమయంలో 5 సంవత్సరాల్లో కూడా గత పార్టీల నుంచి కూడా వైసీపీకి వచ్చిన వారికి కూడా కొంతమంది చాలామంది కీలక పదవులు కూడా ఈ వైసీపీ అధినేత జగన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు కూడా కొంతమంది ఎందుకంటే ఎలక్షన్ల ముందు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత జగన్కు సన్నిహితంగా ఉన్న నేతలే ఎక్కువ మంది వెళ్ళిపోతున్న సంఘటనలు అయితే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తాము. దీనిపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే స్పందించిన దాఖలాలు లేవు, కానీ కార్యకర్తలు కొంత స్పందిస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు ఎందుకు నేతలు సన్నిహితంగా నేతలు ఎందుకు వెళ్ళిపోవాల్సిన వస్తున్న పరిస్థితి అని కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంతమంది నేతల తీరు వల్లే వైసీపీ నేతలు వెళ్ళిపోతున్నారనే వ్యాఖ్యలు కూడా ఇక్కడ కార్యకర్తల్లో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.